మనం కనుక చూసినట్టయితే ఈ వారం కెప్టెన్ గా హారిక సోహెల్ ని రేషన్ మేనేజర్ గా చేసింది. అయితే రేషన్ మేనేజర్ గా సోహెల్ కు చాలా సవాళ్లే ఎదురవుతున్నాయి. నిన్న జరిగిన అన్సీన్ ఎపిసోడ్ లో సోహెల్, ఆర్యానా, అలాగే అవినాష్, అఖిల్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఆ క్రమంలో ఆర్యానాకు బ్రేక్ఫాస్ట్ మీద చాలా ఇష్యూస్ వచ్చాయి. ఏం జరిగిందంటే, నిజానికి బ్రేక్ఫాస్ట్ పెట్టే ముందు బిగ్ బాస్ హౌస్ లో ఫ్రూట్స్ పెడతారు, ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఇట్లా ఇస్తారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. అయితే బ్రేక్ఫాస్ట్ ముందు మీరు ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకుంటారా, బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటారా అనేది పూర్తిగా ఆ ఇంటి సభ్యుడు ఒక ఇష్టంగా ఉంటుంది. కానీ నిన్న జరిగింది ఏంటి అంటే, ఆర్యానా అభిజిత్ వంట చేస్తున్నాడు కాబట్టి, అంటే అభిజిత్ వంట డ్యూటీ తీసుకున్నాడు. అయితే ఆర్యానా ఏమంటుందంటే, టిఫిన్ విషయంలో చాలా లేట్ అయిపోతుంది, టిఫిన్ లేట్ అవ్వటం వల్ల బాగా ఆకలేస్తోంది, నిన్న టిఫిన్ కూడా అస్సలు బాగాలేదు, చట్నీ బాగాలేదు, దోశలు బాగాలేవు, ఇలా అయితే కడుపు కాలిపోతుంది, ఇలా అయితే కష్టము, టిఫిన్స్ కొంచెం తొందరగా చేయండి, అసలు టిఫిన్ ఏంటి ఇవాళ అని సోహల్ని అడుగుతుంది. అయితే సోహల్ తనదైన స్టైల్లో ఇలాగే చేస్తాము, నువ్వు మొన్న చేసిన పాలకూర తింటే నాకు ఉప్పు కష్టం అయిపోయింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటూ ఉంటారు. అదే క్రమంలో అవినాష్ ఏమంటాడంటే, నాకు ఉల్లిపాయలు నచ్చవు, ఎగ్ బుర్జీలో ఉల్లిపాయలు నా వల్ల కాదు అని అంటాడనమాట. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చపాతీలును ఎగ్ బుర్జీ కూర, అంటే ఎగ్ పొరట కూర అభిజిత్ చేస్తున్నాడు అని సోహెల్ చెప్తే, ఈలోపు ఆర్యానా అలాగే అఖిల్ ఏమంటారంటే, మాకు చాలా ఆకలేస్తుంది, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టండి అంటే, పప్పాయ ఉంది తినండి అంటాడు. పప్పాయ మాకు వద్దు, మాకు వాటర్ మెలన్ కావాలి, మా వాటర్ మెలన్ కావాలి అంటే రేషన్ మేనేజర్ గా సోహెల్ ఏమంటాడంటే, ఆ వాటర్ మెలన్ అయితే రేపు తీసుకొస్తారు, యాపిల్స్ ఉన్నాయి తినండి అంటే మాకు జ్యూస్ చేసి పెట్టు అంటాడు. జ్యూస్ నేనెందుకు చేయాలి అని సోహెల్ అడిగితే, మెహబూబ్ దగ్గర నుంచి రేషన్ మేనేజర్లు అందరూ జ్యూస్ చేసి ఇంటి సభ్యులకు ఇస్తున్నారు, అది రేషన్ మేనేజర్ డ్యూ అనడంతో లోపలికి వెళ్ళి చేసేది లేక సోహెల్ మొత్తం అంతా కూడా వాళ్ళకి జ్యూసులు తీసి ఇస్తూ ఉంటాడు అనమాట, మోసంబి జ్యూస్. ఈ లోపు అభిజిత్ కి ఏమంటాడంటే, అభిజిత్ టిఫిన్ బాగా లేట్ అయిపోతుందని అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు, వీలుంటే తొందరగా చెయ్యి అని అభిజిత్ తో చెప్తే అభిజిత్ అంటాడు, టిఫిన్ అయితే ఇలాగే లేట్ అవుతుంది, ఎందుకని అంటే అది తప్పదు, నేను మొదటిగా కుకింగ్ సెషన్ తీసుకున్నప్పుడే చెప్పారు, కానీ నేను అనేది ఏంటంటే, ఒకవేళ కనుక ఎవరికైనా బాగా ఆకలేస్తుంది అంటే వాళ్ళు కార్న్ ఫ్లెక్స్ కానీ ఓట్స్ కానీ అలాంటివి ఏమైనా తినడం బెటర్, అంతేగాని ఇంకా టిఫిన్ వచ్చే వరకు ఆగాలి అంటే కుదరదు అంటూ అభిజిత్ తేల్చి చెప్పేశారు. అయితే ఇలాంటి వీడియోలు ఎందుకు అన్సీన్ లో పెడతాము అంటే, ఈ వీడియోలు ఈ సాకులేనండి, అంటే ఒక్కొక్కసారి ఈ చిన్న చిన్న రీజన్సే నామినేషన్స్ లో పెద్ద పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. అందుకనే ఆడియన్స్ కి తెలియాలి, అంటే మన మన సబ్స్క్రైబర్స్ కి తెలియాలి కాబట్టి ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది.